ఇది రాజమండ్రి పట్టణం. ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని సాంస్కృతిక రాజధాని అని పిలుస్తారు. నిత్యము గలగలపారే గోదావరి నది ప్రక్కన ఈ పట్టణం ఉంది. లక్షలాది మంది ప్రజలు ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. చాలామంది బిజీ బిజీగా ఉంటారు, కొంతమంది గజిబిజీగా కూడా ఉంటారు. కొంతమంది పద్ధతిగా ఉంటారు, మరికొంతమంది ఇష్టానుసారం జీవిస్తూ ఉంటారు. ఈయన పేరు నాగేశ్వరరావు. చాలా మంచి మనిషి. తనకు తెలిసిందల్లా ఒకటే, తన పని తాను చేసుకోవడం. మీరు విన్నది కరెక్టేనండి. ఈమె నాగేశ్వరరావు గారి భార్య కుమారి. ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా జీవించడానికి ప్రయాసపడుతూ ఉంటుంది. ఏ లావకూడదా? చూశారు కదా ఇతని సమాధానం. ఇతను ఎలాంటాడో చెప్పడానికి పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదేమో. పేరు ప్రకాష్. నాగేశ్వరరావు కుమారి దంపతుల ఏకైక కుమారుడు. ఇక ముందు ఎన్ని వేషాలు చూడాల్సి వస్తుందో. రండి చూద్దాం. మా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాం, ఒకసారి లేటుగా లేగుతాం, ఏదైనా పని ఉంటే ఒకసారి త్వరగా లేగుతాం. ఏంటో